సేనాధిపతి కుమార కార్తికేయునికి, విజయుడు శివపుత్రుడు కుమార కార్తికేయునికి, మహాశక్తిశాలి పార్వతీనందనుడు కుమార కార్తికేయునికి. పితాశ్రీకి ప్రణామం. నా పుత్రుడు విజయుడై వచ్చాడు. ఈ విజయం పుత్రునిది కాదు, అమ్మ ఆశీర్వాదము, మా పితృదేవుల శక్తి వలన కలిగినది. శివపుత్రుడు కుమార కార్తికేయునికి. నేను మీ దేవతలందరినీ ప్రార్థిస్తున్నాను, మీరు నిర్భయులై స్వర్గం తిరిగి వెళ్ళండి. తమ కార్యాలకు విఘ్నాలు కలిగిస్తూ తమ అందరి శాంతిని భంగం కలిగించేవాడు తారకాసురుడు చనిపోయాడు. ఇప్పుడు మీరు సంపూర్ణంగా సురక్షితులే. నారాయణ నారాయణ, సంపూర్ణంగా సురక్షితులా? ఏం దేవర్షి, తమకింకా దేవతలు పూర్తిగా సురక్షితులుగా లేరని అనుమానమా? చెప్పండి దేవర్షి, ఇంకా బాధలున్నాయా? బాధలు శంకలు అనే వాటికి సజీవమైన సాకారమైన రూపాలేవి ఉండవు దేవేంద్ర. నారద, నీవు దేవేంద్రునికి శంకలు కలిగిస్తూ ఉంటావు, స్పష్టంగా చెప్పు, చెప్పదలసినదేదో. నేను చెప్పేదే ఉంది మహేశ, చెప్పవలసింది మీ త్రిమూర్తులే కదా. తమరు చెప్పవలసిందేదో అప్పుడప్పుడు నేను చెప్పవలసి వస్తోంది. నారాయణ నారాయణ. దేవేంద్ర, నా భయం వల్ల కేవలం ఏమిటంటే, తారకాసురుడు చావడం అయితే నిజమే కాని మళ్ళీ అలాంటి మరొక రాక్షసుడు ఉద్భవించి స్వర్గంపై ఆక్రమణ చెయ్యబోతాడేమోననే. దేవర్షి, తమరి ఉద్దేశంలో, అంచనాలో, లెక్కల్లో అలా భవిష్యత్తులో ఏదైనా జరుగుతుందంటారా? నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు సంకేతాలను అర్థం చేసుకోవాలి. మనం నిప్పులో చెయ్యి పెట్టకపోతే అది కాలుతుందనే ప్రసక్తే లేదు. ఒకవేళ నిప్పులో చెయ్యి పెట్టడమే కనుక జరిగితే అది కాలకుండా ఉండటం అనేది జరగనే జరగదు కదా దేవేంద్ర. దేవేంద్ర, నారదుడు చెప్పేదేమిటంటే, సత్కర్మల ఫలితం శుభము, దుష్కర్మల ఫలితం అశుభము అవుతుంది. మన ఆలోచనలు, కార్యాలు, మన ఉద్దేశాల్లోనే అపశృతులు వినిపిస్తే ఎప్పుడు, ఎలా, ఎక్కడ్నుంచి అసురులు పుట్టుకొచ్చి మనకు కష్టాలు తెస్తారో మనకు తెలియనే తెలీదు. అంటే భోగభాగ్యాలు, విలాసాల్లో సమయాన్ని, శక్తిని వృధాపుచ్చక వాటిని సదుపయోగపరిస్తే శుభ పరిణామాలు కలగగలవు. ఏం నారదా, ఇదేనా చెప్పదలుచుకున్నావు? తమ వంటి త్రిమూర్తులు అంతర్యాములకు తెలియందే ఉంది ప్రభు. నారాయణ నారాయణ. ఇదేమిటి నారదా, ఇటు కైలాసంలో హర్షోల్లాసాల వాతావరణం ఉంది, అక్కడ నక్షత్రలోకంలో ఆ కృతికలంతా ఎలా ఉన్నారో ఏమో, అక్కడికెళ్ళి నేను ఈ సమాచారం తెలియచేయాలి. నారాయణ నారాయణ. కార్తికేయుని తలపు మన మనసులకి బాధ కలిగిస్తోంది. జగత్తులోని తల్లులందరికీ అలాగే ఉంటుంది. వారి పుత్రుడే వారి కళ్ళకు దూరం అయిపోతే వారి మనస్సు వ్యాకులం చెందదా? జగత్తులోని తల్లుల గురించి మాట్లాడుకుని వెళ్ళాపం. అందువల్ల మనసుకు శాంతి కలుగుతుంది కదా. మనశ్శాంతి కావాలంటే మనం కార్తికేయుని చూడాల్సిందే. అందుకోసం నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి తమరా ప్రణామం. మంగళమస్తు. తమరిలా నారాయణ నామాన్ని జపిస్తే తమ మనసుకు శాంతి కలుగుతుందేమో, మరి మా సంగతి కూడా ఆలోచించండి. పుత్రుడు కార్తికేయుని లోటు వల్ల మా ప్రాణాలు నిస్తేజమైపోయాయి. అమ్మలారా, తమ పుత్రుడు దినదినానికి తేజస్వి అయిపోతున్నాడు, తమరు నిస్తేజలవుతున్నారా? అంటే అర్థం అనకు దేవి, యథార్థం అను, యథార్థం. తమ పుత్రుడు కార్తికేయుడు మహాబలి తారకాసురుణ్ణి వధించి అసురసేనపై విజయాన్ని సాధించాడు.
దేవలోకం నుంచి కైలాసం దాకా అతడికి జయ జయధ్వానాలు పలుకుతున్నారు. నారాయణ నారాయణ. కార్తికేయుడు తారకాసుని తుదముట్టించాడా? అతన్ని, అతని సేనాపతిని, అతని సేనను, అందరినీ. మనం మన విజయ కుమారుణ్ణి కలుసుకోవాలి, అతన్ని అభినందించాలి. అభినందన ఆశీర్వాదము. నారాయణ నారాయణ. అభినందనలు మీకు అందరికీ కూడా చెప్పాలి. మీరతన్ని కైలాసం పంపి ఉండకపోతే కుమార కార్తికేయుడు తారకాసుని చంపగలిగేవాడా? అయితే మనం వెంటనే కైలాసం వెళ్ళాలి. ఇక ఆలస్యం ఎందుకు? పదండి. అప్పుడు ఏమైంది కుమారా? అయ్యేదేముంది, తారకాసురుడు నన్ను చూడగానే నవ్వాడు, విరగబడి నవ్వాడు. వాడు నవ్వడం చూడడం తోటే నాకు నవ్వొచ్చేసింది. మరి కుమారా, నీకెందుకు నవ్వొచ్చింది? ఆ, నేనేమన్నా తారకాసురుని అడిగానా? ఓ తారకాసురా, నీవెందుకు నవ్వావు అని. మరి నీవు నన్నెందుకు అడుగుతున్నావు? నవ్వుకేముంది, వచ్చేస్తుంది. వాడు నవ్వాడు, నేను నవ్వాను. చూసారా చూసారా, నీకు కూడా నవ్వొచ్చేసింది కదా. అయినా కుమారా, తారకాసురుడు నవ్వడానికి ఏదో కారణం తప్పక ఉండి ఉండాలి కదా. అవునవును, కారణం ఉంటుంది కదా. వాడు నా చేతిలో చచ్చాడంటే అందుకు కూడా ఏదో కారణం ఉంటుంది కదా. వాడేమనుకుని నవ్వాడంటే, ఈ చిన్నారి పసవయసులో ఉన్న బాలుడు తన వంటి బలశాలితో యుద్ధం ఎలా చేస్తాడని. మరి కుమారా, నీవు అతడితో యుద్ధం చేశావు, వాడిని చంపావు కూడా. ఈ విషయం అయితే నీకు తెలుసు, వాడికి తెలీదు కదా. వాడు చచ్చిపోయాడుగా. వాడికి తెలియకే వాడు చచ్చినప్పుడు వాడికి తెలియరాలేదా? ఓయ్, చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నావే నువ్వు. ఓయ్, నేను చిన్నవాణ్ణే. అవును, నేను వేసినటువంటి అస్త్రాల వల్లనే వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చినప్పుడు వాడికి సంగతి తెలియదు కదా, తానింకా చచ్చిపోయానని. ఎలాడి దుర్గతి పట్టింది వాడికి? యుద్ధం ఆరంభమైంది వాడి నవ్వుతోటే, అది అంతమయ్యింది వాడి మృత్యుతోటే. అహంకారంతో నవ్వితే పరిణామం ఇలాగే ఉంటుంది. నారాయణ నారాయణ. దేవర్షికి ప్రణామం. దేవర్షికి ప్రణామం. మంగళమస్తు, ఆయుష్మాన్ భవ. ఆసనం స్వీకరించండి దేవర్షి. నందీశ్వర, నీవు గాని జగతిలో ఇతరులు ఎవరైనా నారదుడు ఎప్పుడైనా ఆసనంపై కూర్చోగా చూశారా? నంది, సంచారం చేయాలని నా నొసట రాసిపెట్టి ఉంటే నేనేం చేయగలను? సరే, మీరంతా కలిసి ఇలా సభ తీర్చారెందుకని? కుమారుడేమో యుద్ధం గురించి చెప్తున్నాడు. లేదు దేవర్షి, నేనేం చెప్పటం లేదు, వీళ్ళే వింటున్నారు. అద్భుతం, పరమాశ్చర్యం. నీవు చెప్పకుండానే శివగణాలు వింటున్నారా? నారాయణ నారాయణ. కుమార కార్తికేయ, ఈ విషయం ఎవరూ చెప్పకనే నక్షత్రలోకానికి కూడా తెలిసిపోయింది, నీ తల్లులకి కూడా. నీవు తారకాసుని వధించావని. తల్లులక? ఎవరూ చెప్పకుండానే వారికి ఈ విషయం ఎలా తెలిసిపోయింది? ఈ పని నేను చేశానని. నారాయణ నారాయణ. ఎలా అంటే కార్తికేయ, నీవు వినిపించకుండానే శివగణాలు నీ అనుభవాలు విన్నట్టుగానే. దేవర్షి, ఎలా ఉన్నారు నా మాతలు? వారు నన్ను తలుచుకుంటూ ఉంటారా? నాకు వారెంతో గుర్తొస్తున్నారు. వారెల్లప్పుడూ నా కళ్ళెదుటనే కనిపిస్తూ ఉంటారు. వారిని చూడాలని ఎంతో అనిపిస్తోంది దేవర్షి. ఉపాయం చెప్పండి, నేను వారిని ఎప్పుడు చూడగలుగుతాను? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు? పార్వతీదేవికి పరమేశ్వరునికి శత సహస్ర ప్రణామాలు.
మా పెంపుడు కొడుకు కార్తికేయుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? పెంపుడు కొడుకేమిటి? అతను మీ సొంత పుత్రుడే. ఉండడం నా వద్దనే ఉన్నా కూడా మీ అందరినీ తలుచుకుంటూ ఉంటాడు, మీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. మా గురించే మాట్లాడతాడా? నా దగ్గర ఉన్నప్పుడెప్పుడు, అది తప్ప మరేమీ మాట్లాడడు. చెప్తూ ఉంటాడు, ఆరుగురు తల్లులున్నట్లుగానే ఆరుగురు రాణులకు తప్పక రాజే తీరుతాడట. దాగుడు మూతలు ఆడుతూ ఉన్నప్పుడు కూడా చిన్న వయసు కావడం వల్ల దయాధర్మాల గురించి మాట్లాడుతూ ఉండేవాణ్ణి అని కూడా చెప్తూ ఉండేవాడు. ఆటలు ఆడుతున్నప్పుడు కూడా మిమ్మల్ని కళ్ళు నోరు తెరవనిచ్చేవాడు కాదుట, అది కూడా చెప్తూ ఉండేవాడు. అతడెక్కడున్నాడు? వచ్చేస్తాడు. ఇక్కడే ఎక్కడో శివగణాలతో ఆడుతూ ఉంటాడు. పార్వతీదేవి, తారకాసురుని వధైతే జరిగిపోయింది. ఏ ఉద్దేశంతో నందీశ్వరులు కార్తికేయుని ఇక్కడికి తెచ్చారో అది పూర్తయిపోయింది. ఇక మీరు మళ్ళీ కార్తికేయుని నక్షత్రలోకానికి పంపించండి. అవును దేవి, ఇక మాకు కుమారుణ్ణి తిరిగి ఇవ్వండి. కుమారుడు లేకుంటే మేము ఉండలేము. నేడు అతన్ని మాతో పంపేయండి. లేదు లేదు, అలా వీల్లేదు. కుమారుడు ఇంక తిరిగి వెళ్ళడు. నందీశ్వరుడు కుమారుణ్ణి తీసుకెళ్ళడానికి మా వద్దకు వస్తే మేము కుమారుణ్ణి పంపించాము కదా. ఇప్పుడే తమరు అన్నారు కూడాను, అతడు మా పెంపుడు కొడుకు కాడని, పుత్రుడేనని. అమ్మలారా, నీవెలా ఉన్నావు కుమారా? ముందు మీరంతా చెప్పండి, మీరెలా ఉన్నారు? ఓ పరమేశ్వర, మహేష, తమరు మాపై కృప చూపండి. కుమారుణ్ణి మా వెంట తీసుకెళ్ళడానికి అనుమతి ప్రసాదించండి. దేవి భవ్యాకృతి, నీవి సత్యాన్నలా మర్చిపోతున్నావు. కుమార కార్తికేయుడు పార్వతిపుత్రుడే కదా, ఆమె పట్ల అన్యాయం చేయడం మా వల్ల జరిగే పని కాదు. నీ వల్ల అవుతుందా? పార్వతి కుమారుణ్ణి వదిలి ఎలా ఉండగలదు? మీరంతా పదేళ్ల పాటు కుమారుణ్ణి పెంచి పెద్ద చేశారు, అందుకై మేము మీకందరికీ కృతజ్ఞులం. ఇక ఇప్పుడు మా గతి ఏమిటి పరమేశ? మీరు మనసును అదుపులో ఉంచుకుని ధైర్యంగా ఉండాలి. అవును, తలచిన్నప్పుడల్లా ఇచ్ఛ కలిగితే మీరంతా కుమారుణ్ణి చూడటానికి కైలాసానికి సంతోషంగా రావచ్చు. అమ్మలారా, నేనెక్కడున్నా కూడా ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను. నా పేరసలు నీతోనే ముడిపడి ఉంది. కృత్తికలకు అంటే నీకు పుత్రునవటం వల్ల నేను కార్తికేయుణ్ణి. నీవెప్పుడు సంతోషంగా ఉండాలి, అదే మా అందరి కోరిక. అవును కుమారా, నీ యొక్క సంతోషమే మా అందరి సంతోషము కూడా. మన అందరి సంతోషానికై నేను కోరేది ఏమిటంటే, మీ కృతికలంతా కూడా కుమారుని విజయ స్వాగతంలో పాల్గొని అతడికి హారతి పట్టడానికి నాతో రండి. జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము, జయమే కలుగును కార్తికేయ నీకు జయ జయము. ఇలా శుభముగా చును కార్తికేయ Oh,
సౌమ్య రూపమునే త్యజించి సౌమ్య రూపమునే త్యజించి తారకాసురునే వధించి దేవదానవ మనుజ కిన్నెలులెల్ల వారలు ధన్యులైరి అక్షయుడవే అజేయుడవే పంచము పరమతత్వము పరబ్రహ్మము బాలకుడవై సుఖము నొసగుము శీలమంతా రూపు దాల్చిన నీకు జయ జయము